మిస్టర్, వెళ్ళి నీ సీట్లో కూర్చోరాదు. ఏ మీ ఒళ్ళో కూర్చుంటానుకున్నారా పాపం? మనం కూర్చోవాలంటే మెత్తని పరుపులు చక్కని వంపులు ఉండాలి. ఓ మిస్టర్, ఎటీ లూసెన్సా? ఓ మిస్, ఏమిటో ఇంగ్లీష్, దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు. అదే తెలుగులో అయితే తరుణి అంటే తరుణమైనది. ఏమంటారు? మీరు మీ సీట్లో కూర్చోవాలంటాను. ఆఫ్ కోర్స్, నా సీట్ ఈ విశాల శూన్యంలో నా సీట్ ఎక్కడో నాకు కాస్త చూపిస్తారు. ష్యూర్, ప్లీజ్ కమ్. నమస్తే. వెయిట్ ఎ మినిట్. నేను తెచ్చింది లగేజ్ కాదు, చేసింది కూలి పని కాదు. నాకు అలవాట్లేదు. ఏమిటి ఎలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే దేవదాస్ గుర్తుకొస్తున్నాడు. దేవదాస్ వాడు వాట్ ఈ ఫూల్, కోరి వచ్చిన ప్రేయసిని అహంభావంతో పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రేమంతా తనకు అంది వస్తే తాగి విస్మరించాడు. అసలు ఎందుకు తాగాలి? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏముంది గనక? నేనే దేవదాసునైతేనా చచ్చినా తాగనా? మీకోసం ఎవరైనా వస్తారా? నా కోసమా? నా కోసం వచ్చేది ఎదురు చూచేది ఇద్దరే. ఫస్ట్ బాటిల్, నెక్స్ట్ మా మల్. చిన్నబాబు గారు, ఏ మల్లు వచ్చావురా, నీకు 100 ఏళ్ళురా. ఎదుగు తీసుకెళ్ళి సామాన్ తీసు. హలో కళ్యాణ్ దియా. హలో హలో డాలీ. హలో ప్రీత్. హలో వాట్ కళ్యాణ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి సీయింగ్ యు. Yes, I went to Bombay and అవన్నీ బొమ్మలు. మిస్, చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో కానీ నాకుగా నేను ఎవరిని చెడగొట్టలేదు. థ్యాంక్ యూ. సరే, మీకు చాలా శ్రమించా. నో, ఇందులో శ్రమే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ. జీవితంలో ఉన్నది కావలసింది బ్యూటీ ఒకటి, ఆ బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ. అచ్చా, బై బై. థ్యాంక్ యూ. బాబు గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఎందుకురా? నిలబడండి బాబు గారు, చెప్తా. ఏమిట్రా? ఓ, నేను ఎంత తాగానో తెలుసుకోవడానిక. ఊరే, నేను ఇంకా నిలబడలేనంత తాగలేదు లేరా? కావాలంటే బాబు గారు
ఏమిట్రా ఏమిటిదంతా? ఏయ్ మల్లు, మీరు నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబు గారు. ఉంటాను లేరా, అసలు సంగతి ఏమిట్రా? ఈరోజు మీరు పుట్టినరోజు బాబు గారు. మల్లు, నేనెందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా కోసం పుట్టావురా. నా కోసం పుట్టావు బాబు గారు. నన్ను కన్న తల్లికి, నాకంటే ముందు పుట్టిన అన్నయ్యకు చివరకు నాకు కూడా తెలియదురా నేనెప్పుడు పుట్టాను. నువ్వొక్కడివి మర్చిపోలేదంటే మనసురా మనసు. బాబు గారు, ఈ రాత్రికి పండగ చెయ్యరా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, గ్రాండ్గా చెయ్యి. మేము విన్నది నిజమేనా? దేని గురించి? మధుర గురించి. మిమ్మల్నే వారికి మీకు ఏమిటి సంబంధం? ప్రేమ. ప్రేమ? ఆ పదం ఎటువంటిదో మాకు కానీ, మా తండ్రులకు కానీ, వారి తండ్రులకు కానీ, మీ తండ్రులకు కానీ తెలియదు. అటువంటి పిచ్చి పిచ్చి పదప్రయోగాలు ఈ దివానంలోనే వినిపించడానికి వెళ్ళారు. అయినా ఆమెలో ఏం చూసి మీరు ప్రేమిస్తున్నా? మనసు. ఏం మనసు? మన దగ్గర పనిచేసేవారు, మన నీడలో బ్రతికేవారు, మన దాసీలు, వారిని మీరు ప్రేమించటం. ఈ విషయం నాలుగు గోడలు దాటిపోతే ఏం జరుగుతుందో తెలుసా? మా తలలైనా ఈ కోటగుమ్మానికి వేలాడతాయి, లేదా మీ తలలైనా వేలాడతాయి. అటువంటి పరిస్థితి వస్తే మేము చావడానికి సిద్ధమే. అధిక ప్రసంగం. ఏమిటి దివాన్జీ? పని మనిషి మధురవాణిని పెద్దరాజావారు చంపించేశారు. ఎందుకని? చిన్నబాబు మధుర మధుర అంటుంటే మధుర అనేది ఈ పనిపిల్ల మధురవాణియే అయి ఉంటుందని బహుశా చంపించేసి ఉంటారు. మధుర సంగతి వారికి ఎలా తెలుసు? బహుశా ఈ లవకుశులే చెప్పుండాలి. వాళ్ళు కూడా మధుర అంటే ఈ పని మనిషే అనుకుంటున్నారా? అంతే ఉండాలి బాబు. నాన్నగారు అంతవరకు వెళ్ళారా? తలుచుకుంటే వారు ఎంతవరకైనా వెళ్ళగలరుగా బాబు. ఇది కూడా ఒకందుకు మంచిదే అయింది బాబు. అవును దివాంచి, నాన్నగారికి ఈ విషయంలో అనుమానం అనేది ఏదైనా ఉంటే దానికి పరిష్కారంగా ఈ పని మనిషి బలైపోయింది. ఒకవేళ రేపు ఆమె సంగతి తెలిస్తే ఆమె బ్రతుకు కూడా ఇంతే అవుతుంది కదా. అవును, ఆమెకేమైనా జరిగితే చిన్నబాబు మనకు దక్కడుగా. చిన్నబాబు మొండికేస్తే చిన్నబాబును చంపించడానికి కూడా నాన్నగారు వెనకాడరుగా. కొండ మీద కూర్చుంటే మనం సరే ఇలా ఇచ్చిస్తాడు.
కావాలంటే వాళ్ళ నాన్నదాకా ఎందుకురా, నువ్వు ఉన్నావుగా పర్మనెంట్ కోచి. పర్మనెంట్ అయితే చిన్న ఒకటి ముక్కు మీద కొట్టి మూడు రోజులు పోంచావు. ఓకే ఫ్రెండ్స్, మన కాలేజీకి కొత్త స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి స్వాగత సత్కారాన్ని సక్రమంగా చేశారా? కావాలంటే ఇది కూడా, ఇది కూడా రెడీ. సస్పెన్స్ 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 సస్పెన్స్. Do you know who I am? Your anatomy head. Good morning. Sit down. Meeranta chaala telivaina vaadani principal chepparu. That's true. Ha. Mee mohalu chustene telustundi. Chusara vallu paata vichatru. Meeru vaadala tayaru kaakudu. Now your anatomy lecturer Mrs. James will take up your class. ఆమెను గురించి ఒక చిన్న మాట, ఆమెకు పువ్వులంటే చాలా ఇష్టం, ముక్కోపే గాని మనస్సు చాలా మంచి. ఇప్పుడు ఒక ప్యూన్ వచ్చి ఒక్కొక్క రోజా పువ్వు మీ బలాల మీద ఉంచుతాడు, వెంటనే వాటిని నలిపేయకండి. నలిగిన పువ్వులంటే మిస్టర్ జేమ్స్కి ఇష్టం ఉండదు, అందుకని ఆమె క్లాస్లోకి రాగానే విష్ చేస్తూ ఆ పువ్వుల్ని అలా విసిరేయండి. దట్స్ ఆల్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మిస్టర్ బ్యూట్. థ్యాంక్ యూ. డోంట్ టచ్ ఇట్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ ఆర్ గివింగ్ very good smelling. కొత్త సంవత్సరానికి కొత్త విద్యార్థులు స్వాగతం చెప్పే పద్ధతి అది. ఆ తర్వాత మీ గురు శిష్యుల అనుబంధం హాయిగా గడిచిపోతుంది. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ మిసెస్ జేమ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? మీరు దేనికి వచ్చినట్టు? మీకు ఛాన్స్ ఉంటుందిలేండి. అంటే ఏదో నైస్గా నాజుగా ఉన్నావుగా. ఆయనకి కావలసింది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కాదులేండి. కమాన్ కమాన్. ఏమ్మా మీరు కూడా రండి. హలో మీరా, కూర్చోండి కూర్చోండి. ఏమిటిది, ఆకాశం నుంచి భూమి మీదకి దిగారు? నిలకడ కోసం. నిలకడ కోసం? ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారా? అంతేరండి, నన్ను ఒక్కసారి చూడగానే అదే పనిగా వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు. అక్కర్లేని స్టైల్స్ అన్ని నా కోసం వేసుకొస్తారు. బహుశా కష్టం తక్కువ ఆదాయం ఎక్కువ అని. అరే కోపం వచ్చి వెళ్ళిపోతున్నారా? కూర్చోండి. నిజం చెప్పాల్సి వస్తే ఉద్యోగం చేసే మనిషి కాదు నాకు కావాల్సింది. నాకున్న వ్యసనాలు వ్యామోహాలు బహుశా మీకు తెలుసు అనుకుంటాను. మరి వాటికి అనుగుణంగా అనుకూలంగా మీరు నడుచుకోవాలి. క్షమించండి, నేను చేయగలిగింది ఉద్యోగం మాత్రమే. నో నో నో, నా పాయింట్ మీకు అర్థం కావడం లేదు. డబ్బు కోసం కాదు, మనిషి కోసం చేయాలి. చూడండి, నేను ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాలి, నేను ఉద్యోగం చేసేది డబ్బు కోసమే. అది సరేనండి, మీరెంత జీతం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కావాల్సిందల్లా మనిషి మీద అభిమానం. అది ఉంటే చాలు, మీ కుటుంబాన్ని పోషించడం పెద్ద లక్ష్యమే కాదు. మేము ఎన్ని కుటుంబాన్ని పోషించడం లేదు. నాకు కావాల్సింది పోషణ కాదు, సంపాదన. గుడ్. నాకు ఆత్మాభిమానం ఉంది, దాన్ని ఏ పరిస్థితుల్లోనూ చంపుకోలేదు. గుడ్ గుడ్. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నౌకరుగా చూడవలసింది, మీ శ్రేయస్సు మీ క్షేమం. అంతకు మించి నేనేమి చెయ్యను చెయ్యలేదు. అయితే మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. యు ఆర్ అపాయింటెడ్. తీసుకోండి. మీకేమో బాధ్యతలు అవి ఉన్నాయన్నారు, అవన్నీ సర్దుకుని రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండి. ఓకే. ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్.
ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది? ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నెలలో మొలవు. ములిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సింది. చూస్తారు. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు ఇటు 2 అడుగులు. అదిగో ఆ కొండ మీద కనిపించేదే మా విశ్రాంతి మందు. అసలు నగరు చేరే ముందు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. లడికి మంచిగా ఉన్నది, తిన్న ధర భలే గుంటను పట్టండి. మా నాన్నగారు. నమస్కారం చంద్ర బాబు. అమ్మగారు రమ్మని అనుమతి అయిందా? అవునండి. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఇక్కడ తల్లిని కొడుకు చూడడానికి కూడా ముందుగా అనుమతి కావాలి. ఇది మా కుటుంబాలలో ఉన్న ఆచారం కాదు, అహంభావం. అయ్యా, కన్న తల్లిని గారు అనడంలో గౌరవం కన్నా దూరమే కనిపిస్తుంది. క్షమించండి, పసి మనసులో పడ్డ ముద్రలు అభిప్రాయాలు అంత సులభంగా మాసిపో. ఎన్నాళ్ళయ్యా ఈ పసితనం? బాధ్యతలు మోసేందుకు పెద్దవాళ్ళు ఉన్నంత వరకు. కాదు వదిన గారు, పెద్దరికం ఉన్నంత వరకు అది చిన్నవాళ్లను పెద్దవాళ్లను కానివ్వదు. కొంతమంది ఎంత వయసు వచ్చినా పెద్దవాళ్ళు కాలేరు, ఏం చేస్తాం? వయసు రావడమే పెద్దతనం అయితే రాళ్లకు రప్పలకు కూడా వస్తుంది. కళ్యాణ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పెళ్లి ఫోన్ చేసి విశ్రాంతి తీసుకో. గౌరీ, ఈమెను తీసుకువెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు ఇచ్చే. అమ్మా రండమ్మా. వెళ్ళులే సార్. కళ్యాణ్, ఎవరయ్యా లత? నా సెక్రటరీ. ఆ అవసరం ఏమొచ్చింది? నా పనులు చూసుకోవడం. నీకు పనులా? ఏం పనులు, ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి? ఈనాటి నుంచి. ఆస్తిలో భాగం పంచుకొని నా బాధ్యతలు నేనే చూసుకోవాలని అన్నగారు ఆదేశించారు. ఆఖరిసారిగా హెచ్చరించారు. అయ్యా, ఏమిటి నువ్వు అంటున్నావు? నీ అన్నగారు నీకు అలా రాశారా? అవునమ్మా, నేనే రాశాను. చేశావు, ఈ ఆలోచన ఎలా కలిగింది? ఉన్నది ఒక్కగానొక్క తమ్ముడు, ఎందుకు వేరుపడాలనుకున్నావు? వేరుపడాలని కాదమ్మా, బాగుపడాలని. ఎవరన్నగారు? మీరా నేనా? ఖర్చు చేయడం తప్ప సంపాదించడం తెలియదు ఎవరికి, నీకా నాకా. అయినా నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా, కళ్యాణ్ బాగుపడాలంటే భాగాలు పంచుకోవడం ఒకటే మంచి మార్గం అని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. అన్నగారు, ఇలాంటివి ఆలోచిస్తూ కూర్చుంటే లేనిపోని అనుమానాలు వస్తుంటాయి. అనుకున్నారుగా, జరిపించే. సరే సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చేసావు, పంపకాలకు మంచి రోజు నిర్ణయించు. ఏమైనా సరే మన మర్యాదకు ప్రతిష్టకు భంగం రాకుండా చూడు. అలాగే. వస్తుందా? అబ్బాయి గారు, అబ్బాయి గారు,
అబ్బాయి గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. బాబు మీరు వెంటనే వచ్చేస్తారనుకున్నాను, కానీ రాత్రంతా రాలేదు. అందుకే సూర్యోదయం కాకముందే తీసుకువెళ్దామని వచ్చాను. రండి. లేదు దివాజీ, నేను రాదలుచుకోలేదు. అదేమిటి బాబు? నేను ప్రేమ గుడ్డిదని చదువుకున్నాను, దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది గుడ్డిగా ఎలా ఉంటుంది అనుకునేవాడిని, కానీ అది నిజంగానే గుడ్డిదని రాత్రే తెలిసింది. బాబు ఇన్నాళ్ళు మధుర నేను కలుసుకోవాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, ఏకాంతంగా ఆమెతో ఒక గంట సేపు గడపాలనుకున్నా, ఆమెతో మాట్లాడే ప్రతి నిమిషం గడపాలనుకున్న ప్రతి క్షణం మనసు బిక్కుబిక్కుమంటూ ఎవరొస్తారు, ఎవరు చూస్తారో, ఏమంటారు, నాన్నగారితో ఏం చెబుతారు, తాతగారితో ఏం చెబుతారనే భయంతో ఆమె మీద పూర్తిగా మనసు పెట్టలేకపోయేవాడిని. నాన్నగారు ఎప్పుడైతే మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు, మీరెప్పుడైతే నన్ను స్వేచ్ఛగా పంజరం నుంచి బయటికి వెళ్ళమన్నారు, ఆ క్షణంలో ఈ ప్రపంచమంతా నాకు మధురే కనిపించింది. ఆ ఆనందంలో నాకు ఈ లోకమే తెలియలేదు, నా ఒళ్ళే తెలియలేదు. తొందరపడ్డారు, తప్పు జరిగిపోయింది. బాబు అవుంది వాజీ, పెళ్లి కావలసిన పిల్ల, తాళిగట్టిన తర్వాత భాగస్వామి కావలసిన ఆమెను తాళిగట్టకుండానే నా జీవిత భాగస్వామిని చేసుకున్నాను. ఇది శాస్త్రరీత్యా ధర్మం కదా. పర్వాలేదు బాబు, అసలు మీ బోటి వాళ్లను సుఖపెట్టడానికే వాళ్ళుంది. సుఖపెట్టడం వాళ్ల ధర్మం, సుఖపడటం మీ ధర్మం. వాళ్ల ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు, అంతే కాదు దివాజీ. పర్వాలేదని ఒక్క మాట చెప్పి మీరు తప్పించుకోవచ్చు, కారణం వాళ్ళ అంతస్తుకి మన అంతస్తుకి ఉన్న తారతమ్యం. కానీ ప్రేమకు అంతరాలు అంతస్తులు లేవు. పెళ్లి కాకుండా అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు నాకు లేదు. అందుకే నాన్నగారితో మాట్లాడి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయించండి. బాబు అవును దివాంచి, ఇది మా నిర్ణయం. బాబు ఇది ఆనందించే స్థలం కానీ నిర్ణయాలు తీసుకునే స్థలం కాదు. విషయాలు వివరాలు పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను, ముందు మీరు రండి. బాబు గుప్పెడు తెరిచి చూపిస్తే ఇంతే కదా అనుకుంటారనుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నదంతా గుప్పిట్లోనే ఉందనుకుంటున్నారు. అదే ప్రపంచం అనుకుంటున్నారు, అదే స్వర్గం అనుకుంటున్నారు. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటారట, ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తారట, లేదా దివానమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను, చావనైనా చస్తానని మంకుపట్టు పట్టు కూర్చున్నారు బాబు. ఇదిగో ఆ తెల్లచీర కట్టుకున్న చూడు ఆ అమ్మాయి, చెప్పిందంతా జ్ఞాపకం ఉందిగా, బాగా యాక్ట్ చేయాలి. డబ్బులు ఇస్తాను నీకు. బాబువా? ఎవరు బాబువి, ఎవరు మీ మమ్మీ? నువ్వు ఇచ్చా అంటావు నాకు తెలుసు, ఎప్పుడు కాలేజీకి రావద్దంట, ఇన్నాళ్ళు వచ్చానా, ఈ రోజు నాన్న అర్జెంట్ గా ఊరెళ్ళాలంట, నిన్ను పిలుచుకురమ్మన్నారు. మమ్మీ కోపడుతున్నానా అంటే ఏం పర్వాలేదు, వెళ్ళిరా అని నానే పంపించారు. ఆశ కన్న కొడుకునే అలా కాదంటున్నా, వెళ్ళే పిల్లల కన్నా వాళ్ళు ఎంతమంది చదవటం లేదు మన కాలేజీలో, అదేం తప్పు కాదు, అవమానం కాదు, దానికే ఇంత నాటకం ఆడాలా? పాపం ఆ కుర్రాడు చూడే ఎలా బిక్కమ వేసి నుంచున్నాడు. ఏమి అబ్బాయి ఒకటేనా అమ్మాయి కూడా ఉందా? స్టాప్ స్టాప్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మనం ఇద్దరం మనకిద్దరు, ఫ్యామిలీ ప్లానింగ్ పోషించాలి. మిస్టర్ కోప, అవసరమైతే ఇద్దరే కాదు, ఇంకొకరున్నా పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. కృష్ణ అచ్చు అచ్చు బాబు, నీ నోట్ నుంచి ఉన్నాడు రా. ఊరుకోరా, ఇద్దరం ఎంతో రహస్యంగా దాచుకున్న ఈ నిజాన్ని చెప్పి ప్రశాంతంగా జరుగుతున్న వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తున్నావు. తప్పు తప్పు. అయితే పాలు పోసి కడుపు దాచుకుంటారు. ఒప్పు ఒప్పు. Yeah.
ఏ తల్లి కన్నా బిడ్డమో గాని బాగా యాక్ట్ చేసేవాడు. సార్ సార్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరికన్నా మంచి ఏం సార్? రామానాయుడు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వెళ్ళి బాగా కాకబట్టి వెంటనే ఆర్టిస్ట్ చేసి పడతాడు. డబ్బు డీలింగ్ మాత్రం నేనే చేయాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగుండదు. తీసుకోవాలి ఏం మావా, ఇందులో 5 కమిషన్ నీక, మర్యాదగా 5 ఇచ్చేసే, లేకపోతే 10 మందిలో ఉండగా మా పాట మాకే చెప్పారు. లేకపోతే ఏమిటి కమిషన్ వ్యాపారస్తులాగా ఇచ్చే. ఆ కుర్ర వెదలు ఎవడు, ఎంత ఎదిగా యాక్ట్ చేశాడు, అందరు నా కొడుకునే నమ్మారు, నాకు తల తీసినట్లయిపోయింది. ఇదంతా కృష్ణ చేస్తుంటాడు, అంతా డబ్బు మరి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ని ఇలా అల్లరి చేసి ఏడిపించడం అతనికి సరదా అయిపోయింది. అన్నడుగుతాడురా హీరో నాక. ఎక్స్క్యూజ్ ఎంత? ఏమిటి అదే రేటు? వాట్ డూ యు మీన్? అదే ఇంతది. నేనుండే గదికి 75 రూపాయలు. 75? దట్స్ ఆల్? వెరీ చీప్. ఐ లైక్ టు హావ్ ఇట్. అది ఆడవాళ్ళకి మాత్రమే. ఏమండి 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 ఏమండి? ఏం లేదండి, 75 గదికా ఇంటికా అని. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నాన్ సెన్స్ కాదండి, మీరు టులెట్ కదండి. టులెట్? అంటున్నారు కదండి, పేపర్ అండి. అదండి అదేనండి. టులెట్ ఎవరండి చరిది? నేను కదండి. నేను కదండి. రౌడీ గ్యాంగ్. రౌడీ? రౌడీ ఎవరా? రౌడీ నేను కాదు, నువ్వు కాదు, ఆవిడే రబడి. నన్ను అలా ఏడిపించారు. పోయిన సంవత్సరం పద్మ అని ఒట్టి అమాయకురాలి పాప, దాన్ని కూడా ఇలా ఏడిపించేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? అవును, సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి ఆ కృష్ణముఠా వాళ్ళు తప్పించుకున్నారు. ఆ అమ్మాయి ఒక చీటి ముక్క రాసి పెట్టిపోయి ఉంటే వీళ్ళగతి ఏమైండేదో. అయినా ఇంత ఘోరమా వాణి, ఆ కృష్ణకు బుద్ధి చెప్పలేవా? దేవుడున్నాడు ఆశ, చెప్తాడు, ఏదో ఒకరోజు గట్టిగా బుద్ధి చెప్తాడు. అన్కాన్షియస్ డాక్టర్, ఎలా ఉంది? ఇట్స్ ఓన్లీ షాక్, సాయంకాలం స్పోర్ రావచ్చు, కానీ 2 రోజులైనా రెస్ట్ అవసరం. మీరంతా కాస్త గోకు. మిస్టర్ కృష్ణ, ఇక్కడైనా కాస్త స్పీడ్ తగ్గించు, అన్ని రోజులు మనవి కాదు. అండర్స్టాండ్? హౌ ఆర్ యూ? ఎలా ఉన్నాను? ప్రొద్దుటి కంటే అందంగా ఉన్నానా? అదే బాగున్నానా అని. అదే బాగా కనిపిస్తున్నారు. చూడండి, నేను ఇది కావాలని చేయలేదు, జస్ట్ యాక్సిడెంట్. ఆ మాటకు వస్తే జీవితమే ఒక యాక్సిడెంట్ గుప్ప. ఏమంటారు? ఆఫ్ కోర్స్ ట్రూ ట్రూ. అందులోను ముఖ్యమైన యాక్సిడెంట్స్ 3 అన్నారు, అవేమిటి చెప్పండి. అవునండి, నిజమే 3. ఏమిటి పోనీ, మీరే చెప్పండి. పుట్టుక, పెళ్లి, చావు, ఇవి 3 ఎవ్వరూ ఎదురు చూడలేని యాక్సిడెంట్స్. వాట్ ఈస్ ది? అవునవును, చాలా బాగా చెప్పారు. చూడండి, మన ఇద్దరి మధ్య జరిగిన యాక్సిడెంట్ ఈ 3 దేనికి సంబంధించిందంటారు? నాకేం తెలుసండి. పలేవారండి, పుట్టుకు కాదు, నేను పుట్టే ఉన్నాను కనుక, చావు కాదు, నేను బ్రతికే ఉన్నాను కనుక. ఇక మిగిలిందల్లా అదే పెళ్ళి. మీరు మీరేమంటున్నారు? ఎందుకంత కంగారు? నేనెక్కడ పెళ్లి చేసుకుంటానో నన్ను భయమా? అసలు పెళ్లి అంటే ఏమిటి? ఒక ఆడ ఒక మగ ఒకటి కావడం అంతేగా? అంతే అంతే, ఒకటి కావడం. చూడండి, ఈ యాక్సిడెంట్ జరగకపోతే ఇలా ఈ గదిలో మనం ఏకాంతంగా కలుసుకునేవాళ్ళమా? అంటే నాకేదైనా జరిగితే మీరు కాస్తైనా బాధపడతారో లేదో చూడాలనిపించింది.
అందుకని. యు మీన్ మీరు ఇదంతా కావాలని చేశారన్నమాట? వాట్ ఏ రిస్క్. ఎంత సాహసం చేశారు. ప్రేమకు ఫస్ట్ స్టెప్ సాహసం. వాట్ యు మీన్? అందరి దానికోసం ఆశపడుతున్నప్పుడు సాహసం చేయాల్సిందేగా. లేకుంటే మీరెక్కడా నేనెక్కడా? ఏమిటి ఏమిటండి అదోలా అయిపోయారు? అంటే నేను ఇంత పచ్చిగా మనసు చెప్పి చెప్పానని నా మీద? అంటే నేను మీ దగ్గర ఓడిపోయానన్నా? చూడండి, నేను ఓటమిని భరించలేను, అందుకే చాలా భయపడ్డాను. అవును, మీ క్లాసెస్ టైం అయింది, వెళ్ళండి. వస్తానండి. మీ రుణం తీర్చడానికి ఇల్లు కాదు, వేరే జన్మెత్తినా సారదు. కానివ్వండి, వేలు ముద్ర ఎక్కడ వేయాలో. వస్తానమ్మా. మంచిదండి. ఓ డాక్టర్ గారు నమస్కారం. వస్తాను. ఇల్లు తాకట్టు పెట్టవలసినంత అవసరమే వచ్చింది. నెల దాటిపోయింది బాబు, వాణికి ఇంకా డబ్బు పంపలేదు, తను ఆ సంగతి రాయలేదు. అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏమో బాబు. ఈ 600 వాణికి మనీ ఆర్డర్ చేయాలి. ఎందుకు? హాస్పిటల్ మందుల కోసం వెళ్ళాలి, నేనే ఇచ్చొస్తాను. అలాగే శేఖర్ని కూడా కాన్వెంట్ లో చేర్పించొస్తాను. ఇప్పుడేం తొందర బాబు, వాణి వచ్చిన తర్వాత. వాణికి శేఖర్ చదువుకి ముడి పెట్టకండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అవునమ్మా, అందరూ నన్ను ఎంజాయ్ చేస్తున్నారు. శేఖర్ బట్టలు తద్దుకో, వెళ్దాం. నేను నిన్ను పంపిస్తాను, ఒక సంవత్సరం ఆగు. అత్తారెడ్డి పంపిస్తాను. వెళ్ళొస్తారమ్మా. ఒక క్షణం ఆగు బాబు, లీలా ఆ లడ్డు తీసుకురామ్మా. వాణికి లడ్డు అంటే ఎంతో ఇష్టం. అది లడ్డు కావు, మీరు చేసిన లడ్డు అంటేనే చాలా ఇష్టం. అది మీకెలా తెలుసు? మీ మనస్సును మమతను వట్టి మాటలతోనే కాదు, ఫలహారాలతో కూడా రుచి చూపించింది నాకు. బాబు గారు జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కకివ్వండి, మీకు కావాలంటే ఇంట్లో ఇంకా ఉన్నాయి. వస్తానమ్మా. బాబు డబ్బు. ఇదిగో డబ్బు, ఇదిగో మీ అమ్మ ప్రేమంతా పూసి నీ కోసం చేసిన లడ్డు. నీకేం చేయమట్ట, ఎవరికి ఇవ్వమట్ట, ఎంతకాలం ఆ తల్లిని దగ్గర చేయమట్ట, ఎంతకాలం ఇలా అబద్ధాల నాటకం ఆడమట్ట. ప్రేమకాయ శిక్ష, ప్రేమకాయ పరీక్ష, అసలేది జ్ఞాపకాలతో దహించుకుపోతుంది. నేను ఈ అగ్ని పరీక్షకు ఆగలేదు, నాకంత శక్తి లేదు వాణి, శక్తి లేదు. వాణి నువ్వు లేని నేను చేయవచ్చేవాడి, నీ ఆశయాలు నెరవేర్చేందుకే నేను బ్రతుకుతున్నాను, అందుకు నాకు శక్తి కావాలి. అందుకే ఇది. నేను రాణినే కానీ మీరు మా బావేనా? మా అక్కయ్య ప్రేమించిన బావేనా? నిజం చెప్పండి. ఎందుకు అలా అడుగుతున్నా? మా అక్కయ్యకి తాగురంటే ఆశ, ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది. తెలిసే తాగుతున్నాను. మీరు సరదాకి తాగడం లేదని మీ కన్నీళ్ళే చెప్తున్నారు. ఏదో బాధను మింగుకోవడానికే తాగుతున్నారు. ఆ బాధ ఏమిటో చెప్పండి, చెప్పండి. రాణి నన్ను విసిగించు, ఇంటికి వెళ్ళి. సరే వెళతాను, ఇక్కడ జరిగిందంత అమ్మతో చెప్తాను. వద్దురాడి, ఈ విషయాలు ఏమీ అమ్మకు తెలియకూడదు. ఏ, ఎందుకు తెలియకూడదు? అది దాచిపెట్టాల్సినంత పెద్ద రహస్యమా? నాకేదో భయంగా ఉంది. మా అక్కకి ఏమైంది చెప్పండి, త్వరగా చెప్పండి. ఏమని చెప్పమంటా, ఎలా చెప్పమంటా? తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో ప్రవేశించి నాకు దారి తెన్ను చూపించి నన్ను ఒక మనిషిని చేసింది మీ అక్క, అది చెప్పమంటా. అనురాగాలు, అనుబంధాలు, ఆశలు, ఆశయాలు తెలియని నాకు ప్రేమ, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తొలిసారి చవిచూపిందే మీ అక్క, అది చెప్పమంట. మనసంటే ఏమిటో తెలియని నా మనసు తెరచి దాన్ని ఒక పవిత్ర దేవాలయంగా మలచి అందులో దేవతగా వెలిచి నాకు మంచిని మానవత్వాన్ని నేర్పిందే అది చెప్పమంట. ఇదిగో నా మెడలో ఈ బంధం వేసి నన్ను భర్తను చేసి తాను మాత్రం ఒక్క క్షణమైన భార్య నడిపించుకోకుండా నాపై బాధ్యతలు ఊపి అర్థంతరంగా నన్ను అన్యాయం చేసి అర్థంతరం అయిపోయిందే మీ అక్క, అది చెప్పమంటావు? ఏం చెప్పమంట, అడుగమ్మా, ఏం చెప్పమంటుందో మీ అక్కనే అడుగు, అడుగు.
అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా? ఏదో కలమ్మా. కల కాదమ్మా, నా మనసు ఎందుకో కలవర పడుతుంది. అమ్మా నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. మెరుపు రావచ్చు, వెళ్ళిపోయి అంత చీకటి చేసి వెళ్ళిపోయి. నీకు చీకటి అయినా మిగిలింది, మాకు మిగిలింది చావే. ఇంత విషయం ఉంటేయమండి, అందరం కలిసి ఒక్కసారిగా మాతో దగ్గరికి వెళ్ళిపోయి. ఏమిటా మాట? జరిగిపోయేదే చెప్తున్నా. మా అక్క మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది మా అమ్మ. తను చదివే డాక్టర్ అయి వచ్చేయి మా అందరికీ ఒక దారి చూపుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. అమ్మ ఆశలు మీ అక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చు, తప్పక నెరవేరుస్తా. మీరన్నీ చేస్తారు కానీ అక్కని తీసుకురాలేరుగా. అక్క లేదన్న సంగతి అమ్మకు తెలిస్తే. తెలియకూడదు అమ్మకే పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. ఎంతకాలం దాస్తారు? ఇది వీలు కాదండి, వీలు కాదు. అందుకే మాకింత విషయం ఇచ్చేయాలి. ఆ బూటుగా ఏడున్నాడు ఆడు, నిజంగా బూటేనాడు. ఎంకడ వచ్చిండి? పక్క పేటలో ఉంటుందండి. నిన్న పురమాయం చేశానండి. అయితే మీ పాదలే నేను పడి ఉన్నంత కదా, నాకేం పర్లేదు. ఇంకోటి ఏంటంటే మధ్యలో తిరగబెట్టేస్తుందండి దొంగ ముక్క. మీరు ఎంత చెప్తే అంతేనండి, దాంట్లో తిరిగే ఉంటుందండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, తర్వాత చెప్తానులే బాబు. దాసు తర్వాత చెప్తానులే బాబు. ఏ ఎక్కడరా లత? మీరు తాగడానికి వీల్లేదు లత. మిమ్మల్ని నేను తాగనివ్వను. నాన్సెన్స్, నువ్వెవరు నన్ను తాగనివ్వకపోవడానికి? నేను తాగడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. అవును, మీకు అనుమతే కాదు, అభిమానం ప్రేమ గౌరవం ఏమీ అక్కర్లేదు. అయిన వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు. మీకు కావలసింది ఈ కై, దీనికోసం ఏమైనా చేస్తారు. కన్న తల్లినైనా ఏడిపిస్తారు, కైపిస్తుందంటే ఆమె కన్నీళ్ళైనా తాగుతారు. అధిక ప్రసంగం. అయినా సరే మిమ్మల్ని తాగలేదు. తాగితే ఏం చేస్తావు? ప్రాణాలు ఇచ్చైనా ఆపుతారు. ఏమిటి నీ అధికారం? మైండ్ యువర్ బిజినెస్. యూ బ్లడీ వుమన్. నా గుడ్డల మీద కరుడు కట్టి ఉన్న రక్తం. చూడండి, రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తి ఎప్పటికీ దిగదు, ఈ కైపు ఎప్పటికీ తగ్గదు. తాగండి, తాగండి. నేను రాక్షసుని అనుకున్నావు కదూ, నేను రక్తం తాగుతానని నాలో మానవత్వం లేదని అనుకున్నావు కదూ. నేను తాగుబోతుని, కానీ నేను ఏ రక్తం చూసి తాగుబోతునయ్యానో నీకు తెలియదు. రాచొద్దు కానీ.
ఎవరండి ఈమె? ఎవరు? నేనెవరు? నీవెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ స్త్రీ. ఆ కళ్ళల్లోని కారుణ్యాన్ని, కడుపులోని మమకారాన్ని ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాతృమూర్తి, నన్ను పెంచిన దేవత. పసిగుడ్డుగా నేను ఆయమ్మ ఒడిలో చేరాను. నాన్నగారి మార్గాన్ని నేను అనుసరించాను. నా మనస్సును చంపుకోలేక ఈ మత్తులో నిద్రపుచ్చుతూ వచ్చాను. కనుకనే మీలో మనసు ఇంకా బ్రతుకుంది. లత, నాకింకా మనసు ఉందంటున్నావా? నిజంగా ఉందంటున్నావా? ఉండబట్టే మారారు. కాదు, నువ్వే మార్చు, ఈ మత్తు నుండి తప్పించు. కానీ లత, నా గుండెలో ఆరని ఈ గాయాన్ని భరించే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి. నన్ను ఆదుకోవాలి. అలా వణికిపోకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు. చలిగా ఉందా? ఆకలిగా ఉందా? మరి ఏంగా ఉంది? ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సమయం ఒకటి తప్పదనుకుంటాను. అంటే? ఏదో చెప్పాలని, ఏమీ చెప్పలేని మనస్థితి. ఏదో చెయ్యాలని, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మనసులోని భావాలు మాటలకు అందకుండా పరిగెడుతుంటాయి. మాటలకు రకరకాల అర్థాలు తోస్తుంటాయి. మగవాడి దౌర్బల్యం, ఆడదాని మనోబలం శోకమిసుకుంటూ ఉంటాయి కదూ. ఏమో. హలో, ఇంజనీర్ భగవాన్ దాస్ గారేనా మాట్లాడేది? అంతా పూర్తయిపోయినట్లేనా? ఓకే, థ్యాంక్ యూ. లత, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నేను మీతో పనుండే వచ్చాను. నాకు తెలుసు నీ పని ఏమిటి. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు, అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు, అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా? ఆ దేవతను చూస్తావా? చూస్తాను. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు, నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు, నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం. ఓ, నీకు ఇంకా కనిపించలేదా? లత, ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. ఇది నా హృదయం, ఇక్కడ ఆమె సర్వాంతర్యం. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది.
వెళ్ళి. ఆ నగ లత ఇంట్లోకి ఎలా వెళ్ళింది చెప్పు. నగ బాబు గారు, నాకు తెలియదు బాబు గారు. తెలియదు రాస్కల్, చెప్పు నిజం చెప్పు. ఎవరు చేయమన్నారు ఈ వ్యథ పని, ఎందుకు చేశావు చెప్పు, నిజం చెప్పు బాబు గారు. చెప్తా బాబు గారు, నిజం చెప్తా బాబు గారు. ఇక్కడ కాదు, కుట్ర జరిగిన చోటే చెప్పాలి, కుండ బద్దలు కొట్టాలి. పద ఇప్పుడు చెప్పు, ఏం చేశావో ఎవరు చేయించారో అంతా చెప్పు. చెప్పరా, ఏం చేశావో చెప్పు. దాచో చెప్పు. చెప్పరా, ఆయన చెప్పమన్న నిజమేటో చెప్పరా. అమ్మగారు, అమ్మగారు, మీరే కాపాడాలమ్మ, మీరే కాపాడాలి. దాసు వెళ్ళు. అమ్మగారు, నేను వెళ్ళినా ప్రాణాలతో ఉంటాను, నాకు లేదు అమ్మగారు. నీకు ఆ భయం అక్కర్లేదు, వెళ్ళు. చిన్నబాబు, నౌకరి చేత నిజం పలికించి నేను రుజువు చేయాలని వచ్చాం. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికి ఏం తెలుసు. కడుపు తీపి ఈ ఎక్కడిదమ్మా ఈ మాట, ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చవి చూడలేదు. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదు అది. కళ్యాణ్ చెప్పండి అమ్మా, ఒక్కరోజు ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా, దగ్గరకు తీసి ముద్దాడారా చెప్పండి అమ్మా. మూన్నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్న తల్లి అయింది. కడుపు తీపి కాస్తో కోస్తో ఆయమ్మే నాకు చవి చూపింది. పాపం నా కోసం తన ప్రాణాలే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనమ్మా, ఇదేనా అమ్మా మీరనే కడుపు తీపి. అమ్మా లత వచ్చింది, నాలో పసిబిడ్డలు లాలించి నిద్రలేపింది, తల్లిలా దండించింది, ఓదార్చింది, తప్పటడుగులు తప్పించి నన్ను మనిషినిచ్చేసింది, ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు, కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికినంతకాలం ఆ ముక్కలు మోసుకు తిరగమని తరిమేశారు. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారే. ఇంతమంది పెద్దలు పెద్ద మనుషులు కలిసి ఒక్క అబల మీద కత్తి కట్టి కుట్రబడి కష్టతీర్చుకున్నారు, దీన్ని కూడా కడుపు తీపే అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడదు, ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. కయ్యా వద్దయ్యావద్దు, అంత మాటలకు నన్ను చిత్రవద చేయకు. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవద చేస్తుంది, మిమ్మల్ని అడవడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలివి మీ కన్నీరు తుడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి, తప్పదమ్మా తప్పదు. కయ్యా కన్న తల్లిని శపిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్ని నేలకు దింపే ధర్మశాసనం, దాని సాటికి మన ఆస్తులు అంతస్తులు మచైపోతాయి. అనార్కలికి గోరీ కట్టించిన అక్బరు సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి, విర్రవీగండి, ఏలుకోండి, అంతా ఏలుకోండి.
మీరా? లత, నీవు నిర్దోషి. అది నాకు తెలుసు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది మీకు, తెలియవలసింది మీకు. నాకు తెలియడమే కాదు లత, అందరి సమక్షంలో రుజువు కూడా చేశాను. చాలా సంతోషం. ఇది చెప్పడానికైనా ఎంత దూరం వచ్చారు? కాదు, క్షమాపణ కోరడానికి. శిక్షించే వాళ్ళకే క్షమించే అధికారం. నేను శిక్షణ అనుభవించిన దాన్ని. ఆ అధికారమే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది లత, చేతులు జోడించి క్షమాపిచ్చ అడుగుతోంది. చిన్నబాబు గారు, మిమ్మల్ని క్షమించేంతటి దాన్ని కాదు నేను. మీ చెడు నేను భరించగలిగాను, కానీ మీ మంచితనాన్ని భరించలేకపోయాను. క్షమించండి. మీ ఆహ్వానాన్ని అందుకునేంత అర్హత నాకు ఇంక లేదు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయ నీకు అడ్డు వస్తుంది. అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు? ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం. మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకల్ను. దయచేసి వెళ్ళిపోండి. నీకు దూరమై నేనేమవుతానో ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు. మీ మనోబలం నాకు తెలియదు కాదు. మీరిక తాగలేరు. తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదొక కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి. మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడు అది ఆత్మీయత కోసం అలవటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది, ఆ పాపం నీదే లత, నీది. తీసుకోండి. ఎవరి రక్తం లత? క్షమించండి. పోనీ, ఎవరి కోసం చెప్పు. మీకోసం. నేనెవరి కోసం? జీవితం కోసం. మీ ఔదార్యంతో పచ్చపచ్చగా జీవితాలను పెంచుకుంటున్న మీ ప్రజల కోసం, మిమ్మల్నే దైవంగా పూజిస్తున్న మీ రైతుల కోసం, మీ శ్రేయస్సే వాళ్ళ శ్రేయస్సు అనుకుంటూ వాళ్ళ జీవితాలు మీతో ముడిపెట్టుకున్న మీ కార్మికుల కోసం, మీ జమీందారి క్షేమం కోసం. నీకోసం మాత్రం కాదు, అంతేనా కళ్యాణ్? చిన్నబాబు. లత, అంతరాత్మ గొంతు ఎంతకాలం నులిపేస్తావు, ఆత్మవంచన ఎంతకాలం చేసుకుంటావు? నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాతే నా జీవితంలోకి వచ్చారని. నిన్ను కాదని వాళ్ళ కోసం తాగమంటావా? నేనే చెప్తున్నాను, తాగని. లత, నువ్వు నా కళ్ళల్లో కనిపిస్తేనే తాగలేని, కళ్ళెదుట కనిపిస్తే తాగగలనా? పిచ్చి లత, నువ్వు వద్దంటే మానేసి తాగమంటే తాగేంత బలహీనుడి కాను. హరించుకుపోతున్న ఈ దేహంలో దేనికి తలవంచని గుండె కొండలా ఉంది లత. మీ గుండె బలం నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. పిరికివాడిలా మీరు జీవితాన్ని ఇలా బలి చేయకూడదు. పిరికివాడెక్కడ బలైపోతాడు లత, జీవితాన్ని ప్రేమిస్తాడు.
గుండె గలవాడు, ప్రేమను ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. అలా చేయలేని నాడు మరణిస్తాడు. మీరు నిండుగా నూరేళ్ళు ఉండాలి. దయచేసి దాప సలహాను పాటించి తాగండి. లత, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నన్ను గురించి నీకెందుకింత బాధ, చెప్పు. చెప్పలేవు కదూ. నేను చెబుతాను, నువ్వు నన్ను ప్రేమించావు, నీ హృదయంలో నాకు స్థానాన్ని ఇచ్చావు, నా జీవితంలో నీకొక స్థానం, నా మీద నీకొక హక్కు ఉందనుకున్నావు. కాదంటావా? అనగలవా? అనగలిగితే అను. అనలేదు. అది నీకెంత కష్టమో తాగడం నాకు అంతే కష్టం. చిన్నబాబు, అయితే మీరిలా రాలిపోవచ్చు. చిన్నబాబు, రాలిపోవలసింది. లత, నా ఆఖరి క్షణం వరకు ఈ హృదయద్వారం నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈ మాట మాత్రం గుర్తుంచుకో.